హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్య అన్స్టాపబుల్ నేను మీకు ఈరోజు కొంచెం కొత్తగా డిఫరెంట్గా మనం వినాయక చవితికి పూర్ణం కుడుములు ఉండ్రాళ్ళు బెల్లం కుడుములే కాకుండా ఇలా గోధుమ రవ్వతో డ్రై ఫ్రూట్స్ వేసి కొంచెం హెల్తీగా మనకి గణేష్ నవరాత్రుల్లో మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదాన్ని అయితే గన్నదునికి నైవేద్యంగా సమర్పిస్తాం కాబట్టి ఒక్కరోజైనా ఈ ప్రసాదాన్ని తప్పకుండా ట్రై చేసి చూడండి ప్రాసెస్ చూసేద్దాము ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఒక టూ స్పూన్స్ నెయ్యిని వేసుకుందాము ఈ నెయ్యి అనేది కరిగిన తర్వాత ముందుగా మనము ఒక పదిహేను బాదం పప్పుల్ని కొంచెం వేయించుకుందాము బాదం అనేది కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందు బాదం వేయించుకున్న తర్వాత ఒక పది నుంచి పదిహేను జీడిపప్పులను కూడా వేసుకుని వేయించుకుందాము ఇవన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత తీసేసుకుందాము తీసేసుకున్న తర్వాత అదే నెయ్యిలో ఒక కప్పు గోధుమ రవ్వను వేసి వేయించుకోవాలి గోధుమ రవ్వను ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుందాము ఈ రవ్వ అనేది మనకి సిమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ రబ్బ అనేది వేగేలోపు మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా వేయించుకున్న జీడిపప్పుల్ని కొంచెం మరీ మెత్తటి పౌడర్లా కాకుండా జస్ట్ కొంచెం పప్పు పప్పులా ఉండేలాగా గ్రైండ్ చేసుకుందాము ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని కొంచెం ఈ విధంగా వెనక ఉన్న బ్లాక్ కలర్ చెక్కుని తీసేసి ముక్కల్ని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు అదే మిక్సీ జార్లో త్రీ బై ఫోర్త్ కప్పు మనం ఒక కప్పు రవ్వని తీసుకున్నాం కాబట్టి త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ని తీసుకొని కొంచెం గ్రైండ్ చేసుకుందాము మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత దీనిలో వన్ బై ఫోర్త్ ఒక పావు కప్పు మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుందాము వీటన్ని ఇవి అన్నీ బాగా కలవడం కోసం మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను మనకి రవ్వ అనేది మంచి కలర్ వచ్చేసింది కదా రవ్వ వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని అలానే కొబ్బరి మిల్క్ పౌడర్ని వేసుకుని ఇప్పుడు ఒక వన్ స్పూన్ నెయ్యిని ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకుందాము వీటన్నింటినీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక వన్ కప్పు కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము అన్నీ ఒక్కసారిగా వేసుకోకుండా మనకి ఈ పాలు వేసుకోవడం వల్ల అలానే మనం మిల్క్ పౌడర్ వేసాము కొబ్బరిని వేసాం కాబట్టి ఈ మొదకాలు అనేవి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా మొత్తం పాలన్నింటినీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుందాము మనకి పాలు అన్నీ పీల్ చేసుకున్న తర్వాత రవ్వ అనేది బాగా మెత్తగా అయిపోతుంది అనమాట సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుందాము బాగా కలుపుతూ ఉండడం వల్ల రవ్వ అనేది సాఫ్ట్గా అయిపోతుందనమాట ఒకవేళ మీకు వన్ కప్ మిల్క్ సరిపోకపోతే ఇంకొక హాఫ్ కప్ వరకు కూడా యాడ్ చేసుకుని దగ్గరగా ఉడికించుకోవచ్చు మనకి ఈ రవ్వ అనేది గట్టిగా అయిపోయింది కాబట్టి మనం మోదకాలు చేయడానికి అయితే రెడీ అయిపోయినట్టే కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారడం కోసం ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకొని కలుపుకుంటున్నాను కొంచెం వేడి మీద కలుపుకోవడం వల్ల మనకి ఇంకా బాగా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట మోదకాలు అనేవి ఈ విధంగా బాగా మెత్తగా మనకి ఉండలేకుండా బాగా కలిపేసుకుని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం నెయ్యిని వేసాం కాబట్టి మనకి చేతికి ఏమీ అంటుకోదు కొంచెం పిండిని తీసుకొని ఆ తర్వాత ఈ విధంగా రౌండ్గా చేసుకొని మనకి క్రాక్స్ లేకుండా రౌండ్గా చేసేసుకొని ఆ తర్వాత మనము మోదకాలని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తామో ఈ వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా చేసేసుకొని మనకి మ్యాక్సిమం ఈ రవ్వ సాఫ్ట్గా అయిపోవడం వల్ల క్రాక్స్ అనేది ఏముండదన్నమాట ఇప్పుడు ఒక టూత్పిక్ని తీసుకొని దీనిపైన గీతల్ని పెట్టుకుందాము ఇదే విధంగా మనం మొదకాలన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది అలానే ఒక కొత్త నైవేద్యం కింద అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం కొత్తగా ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఎలా ఉన్నది అన్నది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది పనిలో పనిగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కొలీగ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్తీ అండ్ ఈజీ రెసిపీస్ని చూడాలనుకుంటే మాత్రం ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్